అనంతపురం జిల్లాలో పోలింగ్ ముగిసినా పొలిటికల్ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. గొడవల్లో టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్ రెడ్డి చనిపోగా గాయపడిన ముగ్గురు వైసీపీ కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉంది. వైసీపీ నేత పెద్దారెడ్డి, టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల దగ్గర నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. అటు తాజాగా రాప్తాడు, తాడిపత్రి ఘటనలపై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురం గ్రామంలో ఉద్రిక్తత ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పోలీసు బలగాలు గ్రామంలో పహారా కాస్తున్నాయి. ఎన్నికల రోజు ఘర్షణలో భాస్కర్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త చనిపోతే వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామంలో ఏ క్షణం ఏదైనా జరగొచ్చనే టెన్షన్ మొదలైంది. వీరాపురంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఇద్దరు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య దాడిలో టీడీపీకి సంబంధించిన చింతా భాస్కర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత జరిగిన దాడిలో వైసీపీ వర్గానికి సంబంధించిన మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం మనం వీరాపురం గ్రామంలో చూడవచ్చు, మొత్తం కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ దాడులు ప్రతి దాడులు జరుగుతాయన్న అనుమానంతో భారీగా పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి వీరాపురం గ్రామంలో నెలకొంది. మనం చూడవచ్చు వీరాపురం గ్రామంలో AP9P8814 అనే వజ్ర వాహనం కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు బందోబస్తులో భాగంగా. అంటే పరిస్థితి ఏ రేంజ్లో హైటెన్షన్ ఉందో గ్రామంలో అర్థం చేసుకోవచ్చు. మరోసారి ఈ గ్రామంలో ఉద్రిక్త వాతావరణములు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి నుంచి డిఎస్పీ, సిఐలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ కానిస్టేబుల్లు భారీగా మోహరించిన పరిస్థితి. కేవలం వృద్ధులు మాత్రమే గ్రామంలో తమ రైతు పనులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూడవచ్చు ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాట్లలో భారీ సంఖ్యలో వందల సంఖ్యలో పోలీస్ బలగాలు రంగంలో దిగినాయంటే ఎంత హైటెన్షన్ అర్థం చేసుకుని మనతో ఇక్కడ డిఎస్పీ ఉన్నారు. డిఎస్పీ గారు చెప్పండి, ఏంటి సిచ్యువేషన్ గ్రామంలో ఎలా ఉంది? ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతంగా ఉందండి. తదుపరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేయడం అంది. సో నిన్న ఇన్సిడెంట్ ఎలా ఉంది సార్? ఇప్పుడు పరిస్థితి ఏంది? ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతంగా ఉంది. ఏం జరిగింది సార్? అదే ఎలక్షన్ సందర్భంగా గలాట్ జరిగింది. ఆ గలాట్లోనే ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఈరోజు అంతిమ సంస్కరణలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గ్రామంలో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. అంటే ఎలా అంటే సిచ్యువేషన్ ఇంత భారీగా ఫోర్స్ వచ్చిందంటే ఏంటి సార్? అంటే అంత ఫోర్స్ దింపినారు ఇక్కడ? మామూలు ఎక్కువ మంది ఏం లేదు. ఫర్దర్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెజర్స్ కింద మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. భారీ పోలీసు బలగాలు క్షణక్షణం ఒక ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది. నిన్న పోలింగ్ జరిగిన తర్వాత పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 3884 పోలింగ్ బూతులు ఉంటే వాటన్నిటికి కూడా బందోబస్తును అడ్జస్ట్మెంట్ చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఎన్నికల యంత్రాంగం కావచ్చు భారీగా సర్దుబాట్లు చేసిన పరిస్థితి. తర్వాత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందో లేదో అదే డ్యూటీలు కంటిన్యూ చేస్తూ ఈరోజు వీరాపురం గ్రామంలో భారీగా బందోబస్తుతో కంటి మీద కొనుకు లేకుండా జాబ్స్ నిర్వహించిన పరిస్థితి వస్తుందంటే వీరాపురం గ్రామంలో ఎంత ఉద్రిక్త పరిస్థితులు పరిణామాలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీరాపురంలో గ్రామంలో నెలకొన్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ వివిజయ్తో లక్ష్మీకాంత్, టీవీ9 వీరాపురం.